విజువల్స్ లో చూస్తున్నాము, ఎక్కడికక్కడ గణనాథులు ఇటు హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నారు. రంగురంగుల గణనాథులు అక్కడికి వచ్చేసరికి, ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా భక్తుల కోలాహలం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ శోభాయాత్ర అర్ధరాత్రి రేపు మార్నింగ్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సందడి చూస్తుంటే ప్రస్తుతం తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా సిద్దంగా ఉన్నారు. అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. రాజిరెడ్డి, ఇంకా భక్తులు తాకిడి ఇంకా పెరిగినట్టుగా కనిపిస్తుంది, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, సాయంత్రం 6 గంటల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. అంతేకాకుండా సాయంత్రం 6 గంటల నుంచి కాస్త గణనాథుల కదలిక కూడా పెరిగినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 గంటల వరకు మందకొడిగా కొనసాగినటువంటి గణనాథులు 6 గంటల తర్వాత కాస్త ఊపందుకున్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు మనము ఈ లైవ్ విజువల్స్ లో ఒక పెద్ద గణనాథుడు కూడా విజువల్స్ లో మనం చూడవచ్చు. అంతేకాకుండా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకున్నారు. జై బోలో హనుమాన్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కోలాహలం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, సందడి కనబడుతుంది. అయితే పూర్తిగా ఒకటైతే చెప్తా ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఏరియల్ వ్యూ యూసొచ్చారు పూర్తిగా. ఎందుకంటే రేపు వర్కింగ్ డేస్ ఉంది, తొందరగా ఈ యొక్క గణనాథుల నిమజ్జనం కంప్లీట్ చేసుకోవాలని కూడా చెప్పారు. అయితే ఏరియల్ వ్యూ చూసిన నేపథ్యంలో నిన్న అంతకుముందు అంటే శనివారం, ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు నిమజ్జనాలు జరిగాయి. ఈ రెండు రోజుల పాటు నిమజ్జనం జరగడం వల్ల కొన్ని గణనాథులు ఇప్పటికే నిమజ్జనం పూర్తయ్యాయి కాబట్టి ఉన్న గణనాథులు కాస్త త్వరగా ఫాస్ట్ గా నిమజ్జనాలు పూర్తి చేసుకోవాలనేది కూడా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఏరియల్ వ్యూ చూస్తే గణనాథులు ఇప్పటికే రెండు రోజుల నుండి నిమజ్జనాలు పూర్తయ్యాయి. ఇంకా మిగిలినటువంటి గణనాథులు కూడా వస్తున్నారు, అందుకే ఈ రోజు కాస్త మందకొడిగా కనబడుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటివరకు జిహెచ్ఎంసి అధికారికంగా ఎన్ని నిమజ్జనాలు గణనాథులు నిమజ్జనాలు అయ్యాయి ఇప్పటివరకు లెక్కలైతే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కాస్త 6 గంటల నుంచి కాస్త వేగంగా గణనాథుల శోభయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎక్కడ కూడా భక్తులకు ఆటంకము ఎదురుకాకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, వాటర్ ప్యాకెట్స్ ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సాయంత్రం నుండి ఈ గణనాథుల శోభయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు వేగంగా. అంతేకాకుండా మధ్యాహ్నం 2 గంటల లోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అవ్వడము, ఆ తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనం అవ్వడము, ఆ సమయంలో కాస్త వినాయకుల శోభయాత్ర మందగించింది. అవి రెండు నిమజ్జనాలు అయిన తర్వాత కాస్త గణనాథుల శోభయాత్ర వేగం పుంజుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు చూడొచ్చు మనకు కనుల పండుగ కనబడుతూ ఉంది. పెద్ద పెద్ద గణనాథులు నిమజ్జనానికి బయలుదేరుతా ఉన్నారు. శోభయాత్రల ద్వారా భక్తులు వెళ్తా ఉన్నారు. మనం చూడవచ్చు రెండు భారీ గణనాథులను మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున గణనాథులు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నది. ఎక్కడ చూసినా గానీ భక్తులు కనబడుతున్నారు, కోలాహలం చేస్తున్నారు. 6 గంటల నుండి ఇప్పుడు కాస్త గణనాథుల మూమెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది, శోభయాత్ర కూడా ఫాస్ట్ గా జరుగుతుంది, భక్తులు కూడా కోలాహలం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఇసుక పూస్తే రాలనంత భక్తులు జనాలు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ ఈ యొక్క హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 38 క్రేన్లు ఏర్పాటు చేశారు. వెంటనే వెల్లుడితోనే నిమజ్జనాలు పూర్తి చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వేగవంతంగా ఈ యొక్క గణనాథులను కదిలే విధంగా ప్లాన్ చేస్తున్నారు, నిమజ్జనానికి త్వరగా కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు వర్కింగ్ డే ఉంది కాబట్టి ఎంత త్వరగా నిమజ్జనం పూర్తి చేసుకుంటే అంత బెటర్ అనే ఆలోచనలో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అందులో భాగంగానే తొందరగా నిమజ్జనం చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమజ్జనం జరుగుతున్నటువంటి తీర్థనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ఈ యొక్క శోభయాత్రను వీక్షించారు, సందర్శించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకున్నటువంటి గణనాథులు పూర్తిగా భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజలు పూర్తి చేసుకున్నటువంటి గణనాథులను నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు. 6 గంటల నుంచి కాస్త గణనాథుల నిమజ్జన శోభయాత్ర వేగంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున గణనాథులైతే నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల
సాయంత్రం నుండి మాత్రం ఈ యొక్క గణనాథుల వేగం పెరిగిందని చెప్పుకోవచ్చు. నిమజ్జనం శోభయాత్ర మాత్రం ఈ 6 గంటల నుండి గణనాథులు పెద్ద ఎత్తున వస్తున్నారు, వేగం పుంజుకుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, ఇంకా భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే మీరుంటున్న ప్లేస్ అక్కడ మొత్తం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆ చుట్టుపక్కల కూడా మామూలుగానే కొంచెం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది, అందులోనూ ఈ రోజు ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు చూస్తుంటే. సో భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్లోటింగ్ ను ముందే ఊహించినటువంటి పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే సిటీ వైజ్ గా మొత్తం చూసుకున్నట్టయితే 3500 మంది పోలీస్ బలగాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సీసీటీవీలు సీసీ కెమెరాలు దాదాపు 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా ఏం జరిగినా కానీ అనుక్షణ మానిటరింగ్ పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఎప్పటికప్పుడు బందోబస్తులో నిమగ్నమై పోలీస్ వ్యవస్థ ఉంది. అంతేకాకుండా భక్తులకు సౌకర్యం కలిగించడం కోసం, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి వాటర్ ప్యాకెట్స్ కూడా అందిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనం ప్రాంతంలో అంటే 28-32 క్రేన్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆ క్రేన్ల దగ్గర కూడా గజ ఈతగాళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గజ ఈతగాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అనుకోని సంఘటన జరిగినా కానీ గజ ఈతగాళ్లు సిద్ధంగా పెట్టారు. అంటే ఒకవైపు జిహెచ్ఎంసి, ఒకవైపు పోలీసు యంత్రాంగము, మరోవైపు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మీరు చెప్తున్నట్టుగా ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ ఎత్తున అంటే మొహంజాయి మార్కెట్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది, భక్తుల కోలాహలం ఉంటుంది, భక్తుల సందడి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున గణనాథులు శోభయాత్ర కదులుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గణనాథుల పెద్ద ఎత్తున శోభయాత్రకు వస్తున్నాయి, అంతే సంఖ్యలో కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి భక్త జనం చూసుకున్నట్టయితే పెద్ద సంఖ్యలో ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ఏరియాలో ఈ పాతబస్తీ, చార్మినారు, ఉప్పలు, తర్వాత తార్నక ఈ ఏరియా నుంచి ఈ ఏరియా నుంచోలే గణనాథులు పెద్ద ఎత్తున శోభయాత్రకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తజనం కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ బుజ్జ గణపాయలను మొత్తానికి నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జనానికి ఇప్పుడే పెద్ద ఎత్తున చేరుకున్న ఎక్కడికక్కడైతే బందోబస్తు ఏర్పాట్లు, అదేవిధంగా నిమజ్జనం దగ్గర గజ ఈతగాళ్లనైతే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. శ్వేత రాజిరెడ్డి, అండ్ మెయిన్ గా క్లెయిన్స్ దగ్గర సిచ్యువేషన్, ఎందుకంటే కంటిన్యూస్ గా లక్షలాది గణనాథులు అక్కడికి తీసుకొస్తున్నారు కాబట్టి, అండ్ క్లీనింగ్ ప్రక్రియ కూడా అక్కడ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మొత్తానికైతే గణనాథుల నిమజ్జనము ఒక్కొక్కటి గణనాథులు నిమజ్జనానికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, కాస్త వేగం పెంచుకుంది. మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఈ యొక్క క్రేన్ల దగ్గర అంటే 38 క్రేన్లు ఏర్పాటు చేశారు కదా, ఆ క్రేన్ల దగ్గర కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు, గజ ఈతాలను పెట్టారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఇప్పుడు ఫ్లోటింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. మొహెంజాయి మార్కెట్ దగ్గర నుండి నేరుగా ఈ యొక్క ట్యాంక్ బండ్ వైపు రావడానికి హిమాయత్ నగర్ చౌరస్తా, లిబర్టీ, అదేవిధంగా ఈ యొక్క ట్యాంక్ బండ్ మీదుగా ఎక్కడెక్కడ క్రేన్లు ఖాళీ ఉన్నాయో ఆ క్రేన్ల దగ్గరికి ఈ యొక్క గణనాథులు వెళ్లి నిమజ్జనానికి రెడీ అవుతారు. మొత్తానికైతే గణనాథులను నిమజ్జనం తరలించడానికి భారీ ఎత్తున భక్తులు కూడా తరలిచ్చారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేసుకుంటూ భక్త జనం కోలాహలంగా ముందుకెళ్తుంది. మొత్తానికి నిమజ్జన ఏర్పాట్లు ఏ క్రేన్ లో కూడా ఖాళీ లేకుండా, ఎక్కడ ఖాళీ ఏ క్రేన్ వద్ద ఖాళీ ఉన్నా ఆ క్రేన్ దగ్గరికి గణనాథుని తీసుకెళ్తున్నారు. వెను వెంటనే నిమజ్జనాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రేపు వర్కింగ్ డే ఉన్నది కాబట్టి
వేగవంతంగా నిమజ్జన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నిమజ్జనం తొందరగా కావాలని చూస్తున్నారు. ఏ క్రేన్ వద్ద గణనాథులకు నిమజ్జనం సౌకర్యంగా ఉంటుందో ఆ గణనాథుల దగ్గరికి తరలిస్తున్నారు. క్రేన్ల వద్ద కూడా తొందర తొందరగా వెనువెంటగానే ఈ యొక్క గణనాథులను నిమజ్జనమయ్యేటట్టు చూస్తున్నారు. శ్వేత, రైట్, రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.